హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పింక్ దోశ. పింక్ దోశ ఏంటి, ఎలా ఉంటుంది చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. ముందుగా ఒక బీట్రూట్ని తీసుకొని ఇలా పీల్ మొత్తం తీసేసుకోవాలి. బీట్రూట్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఇలా రెడీ చేసి చూడండి, దోశ అందరూ ఇష్టంగా తింటారు, ప్లస్ హెల్దీ కూడా బీట్రూట్ తినడం వల్ల. సో ఇలా బీట్రూట్ మొత్తాన్ని ఈ విధంగా తురుముకొని ఒక చిన్న కప్ తీసుకొని ఈ తురిమిన బీట్రూట్ నుంచి ఈ విధంగా రసం మొత్తం ఒక కప్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఈ విధంగా బీట్రూట్ రసాన్ని మొత్తం ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లో దోశ పిండిని ఒక 3 గంటల వరకు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీనిలో మనం రెడీ చేసుకున్న ఈ బీట్రూట్ రసం మొత్తం వేసేసుకోవాలి. దీనిలో రుచికి తగ్గట్లుగా కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఈ బీట్రూట్ రసం మొత్తం ఈ దోశ పిండికి పట్టేలాగా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. బీట్రూట్ దోశ అంటే చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇప్పుడు నేను ఒక పెద్ద ఉల్లిపాయను, ఇంకా క్యారెట్, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఈ మొత్తం నాకు ఒక 4 దోశల దాకా అవుతాయండి, చక్కగా సరిపోతుంది 4 దోశలకి. ఇంకొంచెం కావాలి అనుకుంటే మీరు దాన్ని బట్టి, ఆ క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసి ఈ విధంగా మనం రెడీ చేసుకున్న దోశ పిండిని అయితే దోశలాగా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా స్మాష్ చేసుకుంటూ చక్కగా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత క్యారెట్ ముక్కల్ని కూడా వేసేస్తున్నానండి. కొద్దిగా అల్లం ముక్కల్ని కూడా లైట్గా అలా వేసేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేస్తున్నాను. అండ్ ఫైనల్గా కొత్తిమీర తరుగును కూడా వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకుంటే మీడియం ఫ్లేమ్లో దోశ అయితే చక్కగా వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా దోశని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని 2 వైపులా దోశని కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పింక్ దోశ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసి చూడండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ప్లస్ హెల్దీ కూడా. నేను ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అల్లం చట్నీతో కానీ, మామూలుగా శనగపప్పు చట్నీతో కానీ తీసుకోవచ్చు. నేనైతే అల్లం చట్నీతో తీసుకున్నానండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ పింక్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.